हेलो गाइज वेलकम बैक टू माय चैनल वीडियो स्पेशालिटी एंटे इट्स ऑल अबाउट ग्रे निंजा गाइज यस वीडियो मोतम ग्रे निंजा गुरिंचे ग्रे निंजा नी पर्टिकुलर स्पेशल मेंशन चेसानंटे सो वेरे पोकेमॉन्स तो कंपेयर चेस्ते इदि अटैकर कम गैम्बलर कूडा सो गैम्बलर अंटे एग्जांपल एला चेप्पालंटे इप्पुडु वेरे पोकेमॉन तो मीरु आडुतुन्नारु पवर यूज चेसि एस्केप अवुतुन्नारु एनिमीस दग्गर नुंडि सो अप्पुडु मीरु नार्मल एस्केप अवगलरु अदे ग्रे निंजा अयिते मीरु वाळ्ळ पवर्स नी वेस्ट चेसि वाळ्ळकि मल्ली डैमेज इच्चि कन्फ्यूज चेसि मरी एस्केप अवगलरु అండ్ ఇంకోటి ఫైట్స్లో 1v2లో అలా మీరు డబుల్ టీమ్ పవర్ యూజ్ చేసి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఈజీగా ఫైట్స్ని మీ కంట్రోల్లో తీసుకోగలరు సో ఇది చాలా బెస్ట్ అడ్వాంటేజ్ అండ్ ఇంకోటి ఇది బిగినర్స్కి చాలా సింపుల్గా గ్రాప్ చేయొచ్చు అండ్ మీరు అనుకుంటా ఉండొచ్చు ఇప్పుడే నేను ఇంత చెప్పి మళ్ళీ బిగినర్స్ అంటాను ఏంటని ఎస్గా ఇది బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది మీరు ఎంత బాగా నేర్చుకుంటే దీంతో అంత అడ్వాన్స్గా కూడా యూజ్ చేయొచ్చు అంత స్ట్రాటజీగా కూడా యూజ్ చేయొచ్చు అండ్ ఇంకోటి దీంట్లో కరెక్ట్ హెల్త్ ఐటమ్స్ యూజ్ చేస్తే మాత్రం దీని పవర్స్ డబుల్ అవుతాయి నేను ఫస్ట్లో హెల్త్ ఐటమ్స్ సరిగ్గా యూజ్ చేసేవాడిని కాదు గ్రే నింజాకి సో అప్పుడు డ్యామేజ్ తక్కువే అనిపించేది కానీ కరెక్ట్ హెల్త్ ఐటమ్స్ యూజ్ చేసిన తర్వాత దీని డ్యామేజ్ పీక్స్లో ఉంటుంది సో ఇది గైస్ ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి సో గైస్ నేను యూజ్ చేసే హెల్త్ ఐటమ్స్ ఏంటంటే చూపిస్తాను పదండి సో ఈ 3A నేను యూజ్ చేసేది సో ఇది నా ఓన్ కస్టమైజేషన్ సో దీనిలో చూపిస్తాను పదండి ఫస్ట్ది మాత్రం మజిల్ బ్యాండ్ సో మజిల్ బ్యాండ్ ఏం చేసిద్ది అంటే నా బేసిక్ అటాక్ ఉంటుంది కదా ఆ డ్యామేజ్ని 3% ఇంప్రూవ్ చేసిద్ది సో అది కూడా మన ఆపోజిట్ ఉన్న పోకిమాన్ రిమైనింగ్ హెచ్పి మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ సెకండ్ అది వచ్చేసి స్కోప్ లెన్స్ ఇదేం చేసిద్ది అంటే మన బేసిక్ అటాక్లో క్రిటికల్ హిట్ ఉంటుంది కదా ఆ దాని యొక్క డ్యామేజ్ని ఇంప్రూవ్ చేసిద్ది సో లాస్ట్ వన్ వచ్చేసేటప్పటికి ఫోకస్ బ్యాండ్ సో ఇది మాత్రం నేను ఓన్గా కస్టమైజ్ చేసుకుంది స్టార్టింగ్ 2 మాత్రం నుంచి ప్రతి చోట చూశాను చాలామంది పెడతారు బిగినర్స్ కూడా బెస్ట్ అండ్ థర్డ్ది మాత్రం మీరు పోర్షన్ బట్టి డిసైడ్ చేసుకోండి సో నేనైతే మాత్రం బ్యాటిల్ ఐటమ్స్ ఎక్కడ ఓకే సో నేనైతే మాత్రం ఈ హెల్త్ పోర్షన్ యూస్ చేస్తాను చాలామంది ఎడిట్ బటన్ యూస్ చేస్తారు సో అప్పుడు ఆ పోర్షన్ బట్టి మీరు డిసైడ్ చేసుకోండి సో హెల్త్ బటన్ నేను యూస్ చేస్తాను కాబట్టి ఇది సో లేదు నేను ఎడిట్ బటన్ యూస్ చేసేవాడిని అయితే ఈ లెఫ్ట్ ఓవర్స్ యూస్ చేసేవాడిని సో అలా మీరు దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి నేను కొంతమందికి గోల్స్ కొంచెం అడ్వాంటేజ్ కావాలి అనుకుంటే మాత్రం బడ్డీ వేరే యూస్ చేయొచ్చు అది కొంచెం షీల్డ్ టైప్ ప్రొవైడ్ చేసిద్ది సో గైస్ ఇవి గైస్ నేను యూస్ చేసే హెల్త్ ఐటమ్స్ అయితే సో ఇంకా మెయిన్ గేమ్లే గురించి చూపిస్తాను పదండి సో గైస్ ఇక్కడ నేను మీకు కొన్ని ఫుటేజెస్ చూపిస్తాను దాంట్లో మీరు అబ్జర్వ్ చేయండి ఎనిమీస్తో నేను ఎలా ఫైట్స్ తీసుకుంటున్నాను వాళ్ళ హెల్త్లు ఎంత డ్యామేజ్ అవుతున్నాయి నా ఒక్కొక్క పవర్కి అండ్ నేను డిఫెండర్స్తో ఎలా ఫైట్ తీసుకుంటున్నాను సో అటాకర్స్తో ఎలా ఉంటున్నాను సో 1v2 ఎలా మేనేజ్ చేస్తున్నాను మొత్తం మీరే అబ్జర్వ్ చేయండి సో నేనేం వాయిస్ ఓవర్ ఇవ్వను నీట్గా గేమ్ ప్లే ఎంజాయ్ చేయండి ఇంకా Thank you.
సో గైస్ మీరే చూసారు కదా గ్రే నింజా ఎంత పవర్ఫుల్ ఎలా మేనేజ్ చేసిందో ఎంతమంది వచ్చినా డిఫెండర్ కానీ అటాకర్ కానీ సో గైస్ నేను యూజ్ చేసే బేసిక్ 3 టిప్స్ ఏంటంటే గ్రే నింజా ఆడేటప్పుడు సో ఫస్ట్ది కరెక్ట్ హెల్డ్ ఐటమ్స్ యూజ్ చేయాలి సో మీరు ఫస్ట్ ఓన్గా కస్టమైజ్ చేసుకోండి హెల్డ్ ఐటమ్స్ దాని అంచనా ప్రకారం లేదు అనుకుంటే ఒకసారి నా హెల్డ్ ఐటమ్స్ కాపీ చేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈజీగా ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ పవర్స్ కరెక్ట్గా చూస్ చేసుకోవడం ఒకటి నేను డబుల్ టీమ్ అండ్ వాటర్ షురికెన్ ఈ కాంబో యూజ్ చేస్తాను చాలా పవర్ఫుల్ కాంబో అది బాగా డ్యామేజ్ ఇచ్చింది వాటర్ షురికెన్ అండ్ థర్డ్ది కరెక్ట్గా డబుల్ టీమ్ ఎక్కడ యూజ్ చేయాలి ఎప్పుడు యూజ్ చేయాలో తెలిస్తే చాలు అది మీకు ఆడే కొద్ది ఈజీగా వచ్చేసిద్ది అండ్ నాకు తెలిసినంత వరకు ఒక గ్రే నింజా ఒక ఎస్ క్లాస్ టైర్ పోకెమాన్ సో గైస్ మీ దగ్గర ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఈ హెల్త్ ఐటమ్స్ యూజ్ చేసి చాలా బాగుంటుంది సో గైస్ వీడియో ఇక్కడతో ఎండ్ చేద్దాం సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో